పీఆర్సీ అంశాన్ని 10 రోజుల్లోగా తేల్చాలని సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తెలిపారు. ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున పీఆర్సీ అంశాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రితో భేటీ అయినట్టు చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అయ్యే కొద్దీ ఏపీ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందని సీఎం జగన్ కు వివరించామని అన్నారు. ఈరోజు ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ తరపున, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరూ పీఆర్సీ కోసం ఎంతో చూస్తున్నారని, పీఆర్సీ డిలే అయ్యే ఉద్యోగులు అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి ఈ పీఆర్సీ అంశాన్ని వీలైన త్వరగా తేల్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కోరడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మేము కూడా తొందరగా తేల్చాలన్నాము, వీలైన తొందరలో అంటే 1 వీక్లోనే అసెంబ్లీ వల్ల కొద్దిగా డిలే అయింది, అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి 1 వీక్లో ఈ పీఆర్సీ అంశాన్ని తెలియజేస్తామని చెప్పిండ్రు. మ్యాక్సిమం 1 వీక్ నుంచి 10 డేస్లో పీఆర్సీ మీద ప్రభుత్వం ఒక పూర్తి నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావంతో ఉన్నాం. అలాగే విలేజ్ వార్డ్ సెక్రటరేట్ ఎంప్లాయీస్ 2 ఇయర్స్ కంప్లీట్ అయింది, వాళ్ళ ప్రొబేషన్ డిక్లరేషన్ ప్రక్రియ కూడా డిలే అవుతుందంటే దాని మీద ఆల్రెడీ ఆర్డర్స్ ఇచ్చినాం, దాన్ని త్వరగా కంప్లీట్ చేసేలాగా చూడండి అని చెప్పి పక్కనున్న అధికారులకు సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు.